యూపీలోని మధురలో ఓ నగల వ్యాపారికి రైడ్ పేరుతో నకిలీ ఈడీ అధికారులు సినిమా చూపించారు. ఆ వ్యాపారి ఇంట్లో సోదాల కోసం నకిలీ సెర్చ్ వారెంట్తో వచ్చారు. అయితే వారి తీరుపై అనుమానం వచ్చిన వ్యాపారి ఇరుగు పొరుగు వారిని అప్రమత్తం చేయడంతో నకిలీ ఈడీ అధికారులు అక్కడి నుంచి కారులో పారిపోయారు. శుక్రవారం ఉదయం గోవింద్ నగర్ లో ఉంటున్న ప్రముఖ వ్యాపారి అశ్విని అగర్వాల్ ఇంటికి నలుగురు వ్యక్తులు కారులో వచ్చారు. ముగ్గురు వ్యక్తులు ఈడీ అధికారులమని చెప్పారు. అలాగే మరో వ్యక్తిని పోలీస్ అధికారిగా చెప్పుకున్నాడు. ఆయన ఇంటికి రైడ్ కు వచ్చామని చెప్పి తమతో పాటు తీసుకువచ్చిన ఫేక్ సెర్చ్ వారెంట్ ను చూపించారు. తనిఖీలకు సహకరించాల్సిందిగా చెబుతూ అగర్వాల్ మొబైల్ ఫోన్ లాక్కున్నారు. ఈ క్రమంలో వారి తీరుపై వ్యాపారికి అనుమానం కలిగింది. పోలీసు అధికారి అని చెప్పిన వ్యక్తిని మీది ఏ పోలీస్ స్టేషన్ అని అడిగాడు. దాంతో సదరు వ్యక్తి గోవింద్పూర్ పిఎస్ బదులుగా గోవింద్ నగర్ అని సమాధానం చెప్పాడు. దీంతో అగర్వాల్ అనుమానం మరింత బలపడింది. వెంటనే వ్యాపారి తన ఇంటి నుంచి బయటికి పరుగు తీసి ఇరుగు పొరుగు వారిని అప్రమత్తం చేశాడు. దీంతో స్థానికులు ఆయన ఇంటి వద్ద గుమ్ముకూడారు. వారిని కూడా నమ్మించేందుకు ప్రయత్నం చేశారు నకిలీ ఈడీ అధికారులు. కానీ గట్టిగా నిలదీయడంతో వారక్కడి నుంచి కారులో పారిపోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గోవింద్ నగర్ కు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యాపారి ఇంట్లోని సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. సీసీటీవీ ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.